హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంటి ముందు మొక్కలు పెంచడం వల్ల ఎంతో బాగుంటుంది అనే విషయం మీద వీడియో చేస్తున్నాను. నాకు ఉదయం మా ఇంటి ముందు పూల చెట్లను పూలు కోసి నీళ్లు పెట్టడం అలవాటు. దానివల్ల శరీరానికి కొంచెం శ్రమ కలుగుతుంది. అట్లాగే చెట్ల పచ్చదనం చూస్తూ ఉంటే మనసుకు హాయిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందు ఒక మొక్క అయినా నాటితే వీధులు పచ్చదనంతో కళకళలాడతాయి. మంచి గాలి కూడా అందరికీ అందుతుంది. పట్టణాల్లో వాహనాల వలన కాలుష్యం పెరిగిపోతుంది. అట్లాగే మంచి గాలి దొరకడం కూడా కష్టంగా ఉన్నది. ఇంటి ముందు పచ్చని చెట్లు ఉండటం వల్ల పక్షులు కూడా వస్తాయి. పక్షుల శబ్దాలు, చెట్ల పచ్చదనం బాగుంటాయి. మనిషి జీవించడానికి అవసరమైన ప్రాణవాయువు గాలి. అట్లాంటి మంచి గాలి అందరికీ దొరకాలంటే ప్రతి ఒక్కరూ ఒక మొక్కను ఇంటి ముందు నాటి రోజు నీరు పెట్టండి. ఇంకా ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే వాళ్ళ ఓపికను బట్టి ఇంకొంచెం ఎక్కువ మొక్కలు నాటి వాటిని పెంచితే బాగుంటుంది. మానవుడు ప్రకృతి నుంచి అన్నీ తీసుకుంటాడు, కానీ తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉండడు. మంచి అలవాట్ల వల్ల మంచి జీవన విధానం ఏర్పడుతుంది. కుదిరితే మీరు కూడా మీ ఇంటి ముందు ఒక మొక్కైనా నాటుతారు కదా. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జై.